रिटायर्ड असिस्टेंट लेबर कमिश्नर वरंगल खम्मम नलगोंड ग्रेजुएट एमएलसी अभ्यर्थी कुला भारती दंतालपल्ली मंडल में एन्निकल प्रचाराने निर्वहिंचारु ओ ग्रेजुएट आलोचिंची ओट्लेयालनि विज्ञप्ति चेशारु। నేను స్థానిక మహిళనే కాకుండా అంతర్జాతీయ క్రీడాకారిణి. నాకు 56 ఏళ్ళు ఉన్నప్పుడు నేను అంతర్జాతీయ పథకాలు తీసుకొచ్చుకున్నాను. నా పేరు భారత్ అవ్వటం వల్ల దానికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సి వచ్చిందేమో. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ఒక మహిళగా నా వద్ద కృషిగా నేను చేసుకుంటూ ఒక డబుల్ పీజీలు అందులో లా మా డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ అంటే ప్రాజెక్ట్ జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ రెండు ఉంటాయి మా డిపార్ట్మెంట్. దానివల్ల లేబర్ కోర్టు జడ్జిగా కూడా చేసి నేను లాస్ట్ నా తీర్పు కమలాపూర్ ఏపీ ర్యాంక్ వరంగల్ మన ఇప్పుడున్న ములుగు జిల్లాలో ఉంది. దాంట్లో నా బెంచ్ మీదకి వచ్చిన 3 నెలలకి దాన్ని సక్సెస్ఫుల్గా కరెక్ట్గా మళ్ళీ రివోకల్ కాకుండా పక్కటి పల్లెగా 29 చట్టాలను అనుసంధానం చేశాను. ఇవ్వాల్సి వచ్చిందంటే అంత నివర్ధతతో ఉద్యోగం చేసి వచ్చిన బయటకు వచ్చినాక ఏంటంటే అర్హత లేని వాళ్ళందరూ ఎమ్మెల్సీ పదవి అనేది చాలా బాధ్యతాయుతమైనది. ఎమ్మెల్యేకి ఎంపీ కంటే కూడా బాధ్యతాయుతమైనది. ఎందుకంటే చట్టాలు బయటకు వస్తేనే అమల్లోకి వస్తాయి. అలాంటి చట్టసభగా చట్టాల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు పోతే ఆ పదవి న్యాయం జరిగింది అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఇది. బయట వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు జనరల్ చట్టసభ అన్నారు ముందే. చట్టసభలకు చట్టాలకు తెలిసిన వాళ్ళు పోతేనే దానికి న్యాయం జరిగిందని ఒకే ఒక కాన్సెప్ట్. వచ్చే క్యాండిడేట్స్ అందరిని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అదే అనిపించింది, వీళ్ళు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు. ఒకవేళ ప్రజాదరణ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు, కానీ చట్టాల మీద సరైన అవగాహన లేని వాళ్ళు పోతే ఆ పదవికి అన్యాయం జరిగింది అని ఒకే ఒక కాన్సెప్ట్. ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, అక్కలాగా ఆ చట్టాలు పూర్తిగా తెలిసిందాన్ని కాబట్టి ఆ పదవికి అన్యాయం జరగబోతుంది. అది ఒక అనర్హులకి, పదవి వ్యామోహాలకి, పదవి మీద అర్హత లేని వాళ్ళకి పోతుంది అన్న ఒకే ఒక ఆరాటంతో దాని ఏదో ప్రొటెక్ట్ చేయాలన్న ప్రగాఢమైన విశ్వాసంతో నేను బయటకు వచ్చానండి ఉద్యోగ విరమణ తర్వాత. కాబట్టి నేను ఇప్పుడు జరుగుతున్న నిరుద్యోగ మారణ హోమం కొనసాగుతుంది. నిరుద్యోగ యువత చనిపోతుంటే నా బిడ్డలు ఒక నిజంగా భారత మాత ఎలా ఏడ్చిందని మీరు డైలాగ్ అనుకోవచ్చు, కానీ నేనైతే ఈరోజు అదే బాధపడుతుంది. నా బిడ్డలు పరిపూర్ణమైన జీవితం అనుభవించకుండా ఒక ప్రభుత్వ వైఫల్యంతో వీళ్ళు అర్థాంతరంగా రాలిపోతుంటే చూడలేకపోతున్నారు. ఉద్యోగ వ్యవస్థ అంతా 4 రిటైర్ అయిన వాళ్ళు 50 40 అయినా ఉన్నారు. మన 33 జిల్లాలు చేశారు, అక్కడ కూడా యంత్రాంగాన్ని ఒక కలెక్టర్ను ఎస్పీని పెట్టారు, కానీ మిగతాదంతా ఈ డివైడ్ చేశారు ఉన్న ఉద్యోగస్తులు. అటు ఖాళీ లేకుండా ఉన్న ఉద్యోగస్తులు 33 జిల్లాలకు విస్తరింపేసేసరికి విపరీతమైన నిరుద్యోగ సమస్య, వేకెన్సీ వల్ల ఉన్న ఉద్యోగులు కూడా న్యాయంగా ధర్మంగా పరిపాలన విభాగాలు విఫలమవుతున్నారు. వాళ్ళు కూడా మనుషులే, ఒక పదవికి ఒక ఉద్యోగం అనేది ఉన్నా కానీ 33 జిల్లాలకు విస్తరించడం వల్ల వాళ్ళు ఎంతవరకు న్యాయం చేయగలరు. ఇది ఒకటి నిరుద్యోగ యువతను చంపడానికి ఇది కూడా ప్రభుత్వం చేస్తున్న ఒక దుశ్చర్యగా నేను చెప్పాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ దాదాపు మీకు అందరికీ తెలుసు. నీళ్లు నిధులు నియామకాలనేటి ఎంత అధపాదాలలో ఒక నీళ్లకు న్యాయం జరగవచ్చు, కానీ కొంతవరకు పూర్తిగా నేను ఖచ్చితంగా చెప్తా. అన్య అలా నిధుల విషయాలకు వస్తే మన రాష్ట్రం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలన యువతను చంపడానికే కంకణం కట్టుకున్నట్టుగా ఈరోజు కనిపిస్తుంది. మీరు ఒక 5 పేపర్లు సేకరించినట్టయితే ప్రతి పేపర్లో ఒక నిరుద్యోగ ఆత్మహత్య, ఒక ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య అని ప్రతి ఖచ్చితంగా రోజు చూస్తారు. ఈ హత్యలకి ఈ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది ఆత్మహత్యలు కాదు, గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క హత్యలని ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిండు యువతను చంపే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు, ఏ చట్టం ఇచ్చింది, ఏ అధికారంతో ఇలా చేస్తున్నారు? మరి మనమందరం కూడా ఎందుకు సైలెంట్గా ఉండాల్సిన బాధ్యత వచ్చింది? ఈ ప్రధాన పార్టీలు కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నాయి? ఎందుకు పరిపాలన ప్రభుత్వానికి ఎందుకు కొమ్ము కాస్తున్నాయి? ఎందుకు నోరు తెరవలేకపోతున్నాయి? అవి కూడా రాజకీయ పార్టీ రాజకీయ పరిపాలన చేస్తున్న సందర్భంగా మరి ఒక రూలింగ్ పార్టీ రాజకీయ పార్టీ తప్పు చేస్తున్నప్పుడు ప్రధాన పార్టీలు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు భాగస్థులు అయిండ్రు? ఇది మన రూలింగ్ పార్టీకి ఎందుకు భాగస్థులైంది? వాళ్ళు నోరు తెరవట్లేదు అంటే భాగస్థులే. అలాంటప్పుడు ఇలా వస్తున్నారు పుంకాలు పుంకాలుగా, నాకు ఓటేనే నేను న్యాయం చేస్తాను. నువ్వు లా గురించి మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకి చట్టసభలకు ఏం న్యాయం చేస్తావు? పదవి వ్యామోహం తప్ప అక్కడ వేరే ఏం కనిపించట్లేదు.